శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 3 ప్రారంభః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. సద్గురువు కృప కలుగుతున్నట్టు గుర్తు నామధారకునికి వలె గురు మహిమను గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస అంతకంతకు అధికమవడం, ఇదే నిజమైన భక్తి చిహ్నము. 3-4 అధ్యాయాలు ఈ విషయాన్నే వివరిస్తాయి. సృష్టి వికాసం కోసం అవతరించిన వారు అత్రి మహర్షి. ఆ కార్యాన్ని నెరవేర్చడానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుడే దత్తాత్రేయుడు. అందుకు దోహదకారి అయిన దుర్వాస శాపాన్ని కూడా స్వీకరించాడు. ఆయన త్రిమూర్తాత్మకుడు అయినందువలన గురుధ్యాన శ్లోకం ఆయనకు సంపూర్ణంగా వర్తిస్తుంది. సిద్ధపురుషులందరి రూపంలో మానవాళిని సదా అనుగ్రహించేది ఆయనే. అంటే భగవంతుడే మానవాళికి గురువుగా అవతరించిన దత్తాత్రేయుడు అన్నమాట. అందుకే దత్తావతారాలైన శ్రీపాదవల్లభుడు, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభువు, అక్కలకోట స్వామి, సిరిడీ సాయిబాబా వంటి సద్గురువులకు స్కాంద పురాణాంతర్గతమైన గురుగీతలోని గురుస్తుతి శ్లోకాలు యథాతథంగా సరిపోతాయి. అట్టి వారినే ముముక్షువులు ఆశ్రయించాలని, త్యదినులను కాదని భగవద్గీత 4:3-4 శ్రీకృష్ణుడు ఆదేశిస్తారు. ముముక్షువు ఇటువంటి దత్తావతారాల చరిత్రలను, బోధనలను శ్రద్ధగా పారాయణ శ్రవణాదులు చేసి శ్రీ దత్తానుగ్రహానికి పాత్రుడవ్వాలి. అప్పుడే తగు రీతిన గురువు యొక్క అనుగ్రహం ప్రాప్తిస్తుంది. నాథుడు తన భక్తుడైన కుశబావు చేత శ్రీ గురుచరిత్ర 108 పారాయణం చేయించారు. ఆ తర్వాతనే అతడు పూర్ణ దత్తావతారమైన సాయినాథుని అనుగ్రహానికి పాత్రుడు కాగలిగాడు. కథ ప్రారంభం. నామధారకుడు నమస్కరించి, ఓ సిద్ధముని, మీరు నా సందేహాలన్నీ తొలగించారు. నాకు గురువు యొక్క యథార్థ తత్వం తెలిసింది. మీకు జయము. ఇంతకు మీ నివాసం ఎక్కడ? మీకు భోజనమెలా లభిస్తున్నదని అడిగాడు. సిద్ధయోగి అతన్ని కౌగిలించుకుని ఆశీర్వదించి నవ్వుతూ, నేను ఎప్పుడూ శ్రీ గురుని చెంతనే ఉంటాను. శ్రీ గురునామస్మరణమే నాకు ఆహారం. వారి మహిమయే నాకు అమృతతుల్యమైన పానీయము. ఈ శ్రీ గురుచరిత్ర గ్రంథం శ్రవణం చేస్తుంటే ముక్తి శీఘ్రంగా లభిస్తాయి. పరిశుద్ధులే దీనిని 7 పారాయణం లేక శ్రవణం చేసిన వారి పాపాలు నశించి సంతానము, ధనధాన్యాలు, దీర్ఘాయువు, జ్ఞానము ఎవరు కోరినది వారికి లభిస్తుంది, నిష్కములకు ముక్తినిస్తుంది అని చెప్పి తమ వద్దనున్న గ్రంథం చూపారు. నామధారకుడు ఎంతో ఆసక్తితో ఆయన పాదాలకు నమస్కరించి, మీరు ఈ గ్రంథం సంగతి చెప్తుంటే నాకు ఎంతో దూరం నడిచి దప్పికకున్న వాడికి సాక్షాత్తు అమృతమే పోసినట్లున్నది. ఇది వినడం వలన నా అజ్ఞానం ఇంకా తొలగిపోగలదు. దీనిని శ్రవణం చేయాలనిపిస్తున్నది. నా సందేహాలు తొలగించి నాకింత మేలు చేస్తున్న మీరే నా గురుదేవులు. నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు. సిద్ధముని సంతోషించి అభయమిచ్చి అతని చేయి పట్టుకుని వెనుక శ్రీ గురుడు పావనం చేసిన రావి వృక్షం దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. నామధారకుణ్ణి దాని క్రింద తమ దగ్గర కూర్చోపెట్టుకుని ఇలా చెప్పారు. నాయన, అజ్ఞానం వలన నీకు శ్రీ గురుని ఎందు దృఢమైన భక్తి కుదరలేదు. ఆయన్ను సందేహించడం వలనే నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి. సదాచార సంపన్నుడైన గురువును పూర్ణమైన భక్తితో విశ్వసించి సేవించగలిగిన వారికే వారి నిజతత్వం అర్థమవుతుంది. అట్టివారికే కష్టాలు తొలగి అభిష్టాలు నెరవేరుతాయి. నిజానికి సద్గురువు తన పరా భేదం లేకుండా అందరిపైన అపారమైన దయ కురిపిస్తుంటాడు. నీరు ఎత్తైన ప్రాంతంలో నిలవజాలనట్టు దాంబికులకు ఆయన కృప లభించదు. గురువుకు సాటి అయినది ఏదీ లేదు. కల్పవృక్షము, చింతామణి కోరినవి మాత్రమే ప్రసాదించగలవు. కానీ గురువు మాత్రం కోరని దానిని కూడా ప్రసాదిస్తారు. ఆయన స్పర్శాదీక్షతోనే మనకు ప్రపంచమంతా బ్రహ్మమయముగా దర్శింపచేస్తారు. ఆయననే శంకించే వారికి ఆయనేమి చేయగలడు? తనను సంపూర్ణ విశ్వాసంతో సేవించే వారి వెంటనంటి కాపాడటమే ఆయన ధర్మం. కానీ పామరులు కష్టం వచ్చినప్పుడు ఎవరో చెప్పగా ఆయన్ను సేవిస్తారు. కానీ శ్రద్ధ విశ్వాసాలతో సరైన పద్ధతిలో సేవించరు. కనుకనే కొందరి అభిష్టాలు నెరవేరవు. అప్పుడు వారు తమకు గురువేమీ చేయలేదని ఆయన్ని నిందిస్తూ ఉంటారు. నామధారకుడు ఆయనకు నమస్కరించి, స్వామి, నాకు శ్రీ గురుని లీలలు వినిపించి కృతార్థుణ్ణి చేయండి. శ్రీ గురుడు త్రిమూర్తాత్మకమైన భగవంతుడు అంటారు కదా, ఆయన మొదట అలా ఎందుకు అవతరించారో సెలవియ్యండి అని వేడుకున్నాడు. సిద్ధముని సంతోషించి, శ్రీ గురుని పట్ల నీకిట్టి శ్రద్ధ కలగటం ఎంతో శుభసూచకం. ఇంతవరకు శ్రీ గురుని లీలల గురించి ఇంత ప్రీతితో ఎవరూ అడగనే లేదు. ముముక్షువులకు మాత్రమే ఇట్టి అభిరుచి కలుగుతుంది. నీకు తప్పక పురుషార్థాలు ప్రాప్తిస్తాయి. నీ శ్రద్ధ నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నది. నీ వడిగింది చెప్తాను, శ్రద్ధగా విను. జగత్తుకు మూల కారణమైన భగవంతుడు మొదట అనేకమవ్వాలని సంకల్పించుకున్నప్పుడు ఆయన శక్తి త్రిగుణాత్మకంగా మారి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపం ధరించింది. వాటిలో రజోగుణము ప్రకోపించినప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మరూపంలో ఆ శక్తే సర్వాన్ని సృష్టించింది. సత్వగుణము బలీయమై విష్ణు రూపంలో సర్వాన్ని పాలిస్తుంది.
తమోగుణం బలీయమైనప్పుడు అదే మహేశ్వరుడై సర్వాన్ని సంహరిస్తుంది. అంతేగాని నిజానికి ఆ ముగ్గురికి భేదమే లేదు. పూర్వం సూర్యవంశానికి చెందిన అంబీరుషుడనే రాజు నిరంతరము హరిచింతన, అతిథి సేవలతో పాటు దృఢమైన నిష్ఠతో ఏకాదశి వ్రతం ఆచరించేవాడు. ఒకరోజు ద్వాదశి తిథి ఒక్క గడియ మాత్రమే ఉందనగా దుర్వాస మహర్షి శిష్య ప్రశిష్యులతో కలిసి అతని వద్దకు వచ్చారు. అంబీరుషుడు ఆయన్ని పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకుని భోజనానికి రమ్మని ప్రార్థించాడు. అప్పుడు ఆయన మహర్షి స్నానానికని నదికి వెళ్ళి పారాయణ సమయం మీరిపోతున్నా గానీ రాకుండా ఆలస్యం చేయసాగారు. తిథి మించిపోతే అంబీరుషునికి వ్రతభంగం అవుతుంది. అలా అని అతడు భోజనం చేస్తే అతిథిని అలక్ష్యం చేసినట్లు అవుతుంది. అందుకని అతడు ఆ రెండింటినీ పరీక్షించుకోదలిచి కొద్ది తీర్థం మాత్రమే త్రాగాడు. ఇంతలో దుర్వాసుడు వచ్చి కోపించి, రాజా నీవు నానాయనుల్లో జన్మింతువుగాక అని శపించాడు. అంబీరుషుడు భయపడి శ్రీహరిని శరణు పొందాడు. అప్పుడు ఆయన సాక్షాత్కరించి దుర్వాసునితో, మహర్షి, నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు. అతన్ని రక్షించడం నా ధర్మం. అయినా మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడదు, కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపచెయ్యి అన్నారు. అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలడని తలచి సంతోషించి, దుర్వాసుడు విశ్వాత్మ, మీ గురించి తపస్సు చేస్తున్న యోగులకు ప్రత్యక్ష దర్శనమివ్వడానికి, జంతుయోనుల్లో జన్మించిన పాపులను ఉద్ధరించడానికి మీరు భూలోకంలో ఎప్పుడు అవతరిస్తూ ఉండండి అన్నారు. అందువల్లనే విష్ణువు మత్స్యాది అవతారాలు ఎత్తాడు. కానీ వాటిలో కొన్ని గుప్తంగా ఉండి ఉత్తమ తపస్సులకు మాత్రమే తెలుసుకున సాధ్యమవుతాయి. ఇట్టి అవతారాల్లో ఒకటి దత్తాత్రేయుడు. ఈయన అత్రి అనసూయలకు జన్మించాడు. ఓం శ్రీ దత్తాయ గురువై నమః. శ్రీ శ్రీపాదవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతి నమః. అధ్యాయం 3 సంపూర్ణః.